హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ మరియు జపాన్ యొక్క విపక్ష సంబంధాలు మరింత దృఢంగా తయారవుతున్నాయి ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో ఇరు దేశాలు తమ సహకారాలు అందించుకుంటున్నాయి జపాన్ భారత్ సంయుక్త రాష్ట్రాల సదస్సులో తన మద్దతు తెలపడమే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థలో జపాన్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంతో ప్రభావితం చూపిస్తోంది అదేవిధంగా భారత్ కూడా జపాన్ కి తన వంతు సహకారంగా చైనా టార్గెట్ చేయడానికి ఇప్పుడు భారత్ జపాన్తో కలిసి ఒక డీల్ కుదుర్చుకోబోతోంది దీనివలన భారత యొక్క ఆర్థిక వ్యవస్థే కాదు రక్షణ వ్యవస్థ కూడా చాలా బలంగా తయారవుతోంది దీనివలన భారత్ మరియు జపాన్ యొక్క డిఫెన్స్ సిస్టమ్ రెండు కలిసి చైనాని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరం పదమూడు ఫిబ్రవరి నుంచి మొదలు కాబోతోన్న జపాన్ తన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలను ప్రదర్శించబోతోంది జపాన్ ప్రభుత్వం భారత్ యొక్క ఆయుధాలను కొనుగోలు చేయడానికి టెండర్ను కూడా ఆల్రెడీ ప్రవేశపెట్టింది ఫిబ్రవరి పదమూడవ తారీఖున జరగబోయే డిఫెన్స్ సిస్టంలో భారత్ తన ఆయుధాలతో పాటు ప్రైవేట్ కంపెనీలు మరియు భారత ప్రభుత్వ కంపెనీలకు అవకాశం ఇవ్వబోతోంది అన్ని రకాల ఆయుధాలను భారత్ మరియు జపాన్ సిస్టంలో ప్రదర్శించబోతోంది ఈ ప్రదర్శన వలన భారత జపాన్కి కాకుండా ప్రపంచం మొత్తంలో అన్ని దేశాలకు భారత్ యొక్క ఆయుధాల శక్తి గురించి ప్రపంచానికి తెలియబోతోంది ముఖ్యంగా జపాన్ మరియు భారత్ల మధ్య జరుగుతున్నాయి ఆయుధాల కొనుగోలు విషయంలో డ్రోన్ మరియు యాంటీ డ్రోన్ మెడికల్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ చిన్న ఆయుధాలు రైఫెల్ మరియు ఆర్మూర్ బాడీ సంబంధించిన కొనుగోలు జరుగుతోంది భారత్ నుంచి ప్రైవేట్ మరియు ప్రభుత్వ కంపెనీల ద్వారా ఈ ఆయుధాలను రవాణా చేస్తున్నాం గత నెలలో పశ్చిమ బెంగాల్లోని మోమిన్పూర్లో చెలరేగిన మతపరమైన ఉద్రిక్తతల గురించి ప్రస్తావిస్తూ విఐపీలు తమ కార్లను ఆయుధాలు డబ్బును రవాణా చేసేందుకు ఉపయోగిస్తున్నారని అన్నారు విఐపీ కార్ల కదలికలపై నిఘా ఉంచేందుకు నాకా తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి